అద్భుతమైనటువంటి ఉద్యమకారుడు, మిత్రుడు. ఇకపోతే బీర్ బాటిల్ ఆన్ డ్యూటీ, వావ్. కాంగ్రెస్ సహాయంలో, కాంగ్రెస్ పాలనలో బీరేంది, ఇక మంచం కూడా తెచ్చుకున్న ఆయన నిన్ను అడిగేటోడేవాడు. ఎక్కువ మాట్లాడితే అక్రమ కేసులు పెట్టడానికి పోలీసు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. దాన్ని కప్పిపుచ్చడానికి మేధావుల ముసుగులతో, యూట్యూబులతో, ఛానళ్లతో ఇంకొంతమంది రెడీగా ఉన్నారు. బీర్ బాటిల్ ఏంది, మందు, మద్యం, మంచం కూడా తెచ్చుకొని నిన్ను అడిగేటోడే ఇవ్వలేడు. తెలంగాణలో గట్ట తయారైపోయింది. ఇంకా ఉచిత బస్సు అవినీతికి లైసెన్స్, పొన్నంకు తెలియకుండానే కాంట్రాక్ట్ ఇచ్చారా. ఆవేశం స్టార్ పొన్నం ప్రభాకర్ అంటాడు, పోయి దిబ్బ దిబ్బ కుదుతాడు. ఏమో పొన్నం ప్రభాకర్, నీకు ఎంత మంచి పేరుండేనే, ఏం చేసుకుంటున్నావు మంత్రి అయినాక? పైసల మీద సోకొచ్చిందా? పైసలు కావాలని యావచ్చిందా? లేదంటే పైసలు తీసుకపోయి ఢిల్లీకి కప్పం కట్టన్నా? ఏంది ఉద్యమంలో నీకున్న పేరేంది, నువ్వు చేస్తున్న పని ఏంది? పైగా నిన్న కాక మొన్న నేను మొబైల్లో చూసిన కౌశిక్ రెడ్డిని తిట్టిస్తున్నావు నీ కులపాయనతోటి. కులను ఉన్మోదాన్ని రెచ్చగొట్టి కుక్కల లెక్క వాళ్ళ మీద కిసురుతున్నావు కదా, కౌశికిని తిట్టించినావు కదా. కౌశికిని తిట్టించుడు కాదు, గిదానికి సమాధానం చేయి. గిదానికి సమాధానం ఇవ్వు ఫస్ట్ పొన్నం ప్రభాకర్, దీనికి సమాధానం ఇవ్వు. నువ్వు మంత్రివైతే, నీకు విజ్ఞత ఉంటే, నీ చరిత్ర ఏదో గొప్ప చెప్తావు కదా, ఆ చరిత్ర కూడా ఓ రోజు చెప్తావు, కానీ గిదాని మీద సమాధానం చేయి. రెండు స్కామ్లా నీ పేరు మీద? నోరు తెరవావా? నోరు తెరిస్తే టీవీలలో మాట్లాడుతుగా, అందినాయా పైసలు? లేదంటే ఢిల్లీకి పంపిస్తున్నావా? చెప్పాలి, నోరు తెరవాలి. నువ్వు నోరు తెరవాలి. ఇంకేమంటుండు, బీజేపీ అభ్యర్థి చెంప పగల కొట్టిన ఏసీపీ. బీజేపీ అభ్యర్థి అంటే క్రమశిక్షణ ఉంటాడు, అది ఎవరైనా కానీ కొంత, ఎందుకంటే ఒకప్పుడు నేను బీజేపీ కార్యకర్తనే కదా. బీజేపీ అభ్యర్థి అంటే ఒక క్రమశిక్షణ ఉంటాడు. ఆయన ఎమ్మెల్యే అభ్యర్థి, సారీ, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి. ప్రజాక్షేత్రంలో ఉన్న అతన్ని పట్టుకొని ఏసీపీ ఏ విధంగా దురుసుగా ఆయన మీద చెంప చెల్లి మనిపిస్తాడు. ఓరల్ ఎంక్వైరీ జరగాలి. నిజంగా పోలీస్ తప్పు ఉంటే వెంటనే ఆయన సస్పెండ్ చేయాలి, ఆయన మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. ప్రజాక్షేత్రంలో ఉండే ఒక లీడర్ని పట్టుకొని కొట్టే అధికారం ఎవడిచ్చిండు నీకు? ఏ రాజ్యాంగంలో ఉన్నది కొట్టమని? ఏం తప్పు చేసిండు? ఎవరిని హత్య చేసిండు? ఎవరిని మానభంగం చేసిండు? కొట్టుకొని తీసుకపోయి శేషలో పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? దీని మీద విచారణ జరగాలి, విచారణ జరగాలి, గుర్తుపెట్టుకోండి.